కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేయకపోవడాన్ని నిరసిస్తూ కాకినాడ ఇంద్రపాలెం నుంచి కలెక్టరేట్ వరకు బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి డిఎస్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉచిత బియ్యాన్ని విడుదల చేయాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత 4 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తోందని, కరోనా కారణంగా ప్రజలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని, వారికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నెల నుండి సెప్టెంబర్ నెల వరకు ఉచిత బియ్యం మంజూరు చేయడం జరిగిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్స్ తో కుమ్మక్కై ఉచిత బియ్యాన్ని దోచేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఉచిత బియ్యాన్ని తక్షణమే విడుదల చేయకపోతే గోడౌన్స్ పై కూడా దాడి చేయడానికి బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, గట్టి సత్యనారాయణ, కొక్కులగడ గంగరాజు, పెద్దిరెడ్డి రవికిరణ్, రంభాల వెంకటేశ్వరరావు, కవికొండల భీమశంకర్, కాళ్ళ ధనరాజ్, పానకల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి బియ్యం మాఫియా ప్రజా ప్రతినిధులు, బియ్యం మాఫియా ప్రజా ప్రతినిధులు, బియ్యం మాఫియా ప్రజా ప్రతినిధులు, ఎల్లలతో కుమ్మక్కైన వైసీపీ ప్రభుత్వం, ఎల్లలతో కుమ్మక్కైన వైసీపీ ప్రభుత్వం, పిల్లలతో కుమ్మక్కైన వైసీపీ ప్రభుత్వం, భారత్ మాతా కీ జై, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అప్పుడు పాలు చేస్తున్న ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని అప్పుడు పాలు చేస్తున్న ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని అప్పుడు పాలు ఆంధ్రప్రదేశ్లో కరోనా వచ్చిన దగ్గర నుంచి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో భారత ప్రధానమంత్రి గారు ఒక మనిషికి 5 కేజీలు బియ్యం ఉచితంగా ఇవ్వాలనేటటువంటి ఒక పథకం తీసుకొచ్చి ప్రతి నెల ఇచ్చేటటువంటి బియ్యం కాకుండా ప్రతి నెల ఇచ్చేటటువంటి బియ్యం కేవలం మన దగ్గర నుంచి 1 రూపాయి తీసుకొని ప్రధానమంత్రి గారు ఇస్తున్నారు. ఈ 5 కేజీలు ఆ 1 రూపాయి తీసుకోకుండా కరోనా కారణంగా ఇబ్బంది ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలకు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క పబ్లిక్ కూడా 4 నెలలుగా పట్టించుకోని కారణంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు గారి నాయకత్వంలో మొన్న జరిగినటువంటి పదాధికారుల సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి నిరసన తెలియజేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా మొక్క ఒక వ్యక్తికి 5 కేజీలు బియ్యం ఉచితంగా ప్రధానమంత్రి గారు ఇచ్చినప్పటికి కూడా ఎందుకు ఈ ముఖ్యమంత్రి ప్రజలకు ఇవ్వట్లేదు అనేటువంటి విషయం ద్వారా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా ప్రజలతోటి ఉద్యమం చేయాలి భారతీయ జనతా పార్టీ అని ఈరోజు పిలిపివ్వడం జరిగింది. కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకి ప్రోటీన్లో వచ్చే బియ్యం కంటే వర్తది లేకపోవడంతో ఎక్స్ట్రాగా ఒక మనిషికి 5 కేజీలు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అది గత 22 నుంచి ఇబ్బంది లేకుండా సాగిపోయింది. మళ్ళీ 5వ విడతగా ఏప్రిల్ నుంచి ఇవ్వాలి. దానికి అతి మంచి 5 కేజీలు ఇవ్వాల్సిన విషయాన్ని మన స్టేట్ గవర్నమెంట్ అడిగితే స్టేట్ గవర్నమెంట్ ఏమందంటే మరి రైస్ విపరీతంగా ఉంది, ఇబ్బంది లేదు, డబ్బులు ఇవ్వమని చెప్పారు. ఆ అమౌంట్ ఆల్రెడీ అమౌంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పేద ప్రజలకి 5 కేజీలు ఇవ్వడం జరగదు. దాని కారణం అడుగుతుంటే ప్రభుత్వం ఏమంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు యథార్థం కాదు. అది దాని గురించి మేము ప్రశ్నకి వేద్దామని మన ఇదే విధంగా మిగిలిన అన్ని రాష్ట్రాలు జరుగుతుంది, మా రాష్ట్రం జరగట్లేదు. దాని కారణంగా మేము అడిగితే దానికి సింపుల్గా ఏంటంటే మన జగన్ ప్రభుత్వం ఏమంటారంటే మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, మేము ఇవ్వట్లేదు అన్నారు. అది కరెక్ట్ విపరీతంగా ఉంది, కానీ ఇవ్వట్లేదు. కేవలం ఏంటంటే మా బీజేపీ భయంతో ఇవ్వట్లేదు, అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మా ప్రభుత్వం స్పందించి వెంటనే ఇస్తే మంచిది. ఇవ్వని పక్షాల్లో మాత్రం మేము ఖచ్చితంగా త్వరలోనే వేరే ప్లానాటితో గొడవ పడిస్తాం, ఇప్పుడు గొడవ తద్వారా గౌరవం మేము గొడవ చెప్తాం మేము నేను చెప్తాం. ఇది మా కేవలం పేద ప్రజలు వచ్చే ఉద్దేశంతో ఈ ధర్నా చేస్తామండి. థ్యాంక్ యూ.